నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి మమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడి నీ మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు, నాకెప్పుడు అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు. 2014లో జగనన్న నాకు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది, ఆమెను గెలిపించండి, మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగనన్న అందరికీ కూడా పిలుపునిస్తే, అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది. సో నగర నియోజకవర్గ వాయిస్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో వినిపించడం జరిగింది. అలాగే 2019లో మళ్ళీ జగనన్న నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వడం జరుగుతుంది. సో మూడోసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్ లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈ రోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయింది. ఇది నామినేషన్ ర్యాలీ, విజయోత్సవ ర్యాలీ అని ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ లాక్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2019లో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజధాని ప్రజలు 150, కానీ ఈ రోజు జగనన్న సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రంలో అనేక ప్రతి కుటుంబానికి మరి ఎంతో ఎంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి నిలబడ్డాడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారో మీరు చూశారు. అంతేకాకుండా నగిరి నియోజకవర్గంలో 2012 సంక్షేమ చేసిన ఘనత జగన్ ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ, అర్బన్ హెల్త్ సెంటర్లు, టెంపుల్, మసీదు, శ్మశానాలు అన్ని చేయడమే కాకుండా ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా డిసిజన్ చేసి ఇచ్చారు. నేను అడగాని డిఎస్పీ కార్యాలయం 2 ఇచ్చారు, నగిరికి ఒకటి, పుత్తూరుకి ఒకటి. అలాగే జరిగింది ఒక చెల్లెలుగా ఒక సైనికురాలుగా ఎప్పుడు ఎంతో అభిమానంతో కోరుకున్నది ప్రజలకు చేస్తూ ఉన్నారు. సో అన్న రుణం తీరు నగర నియోజకవర్గం నుంచి అన్నకి గిఫ్ట్ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళ అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, మనకి మనకి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైన మెజారిటీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నగిరి అంటే 500 నుంచి 1,000, 1,500, 2,000 దాటి లేదు ఏ లక్షణం చూసే వరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ కలుగుతున్నారంటే జగన్ మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం, వాళ్ళకి అన్ని సంక్షేమం అందుకున్నాం, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని ఇచ్చిన గడప గడపతో చేయడం జరిగింది.
జరిగింది, ఫండ్స్ తో చేయడం జరిగింది, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీపీ ఫండ్స్, డిప్యూటీ ఎంపీ ఫండ్స్ తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్ గా నేను జగన్ సంక్షేమ అభివృద్ధి, ఇటు మేము ఇస్తున్న అభివృద్ధి, అలాగే నా చార్ట్ నేను ఇక్కడ ఉండి అండ్ ముఖ్య ప్రజలు 24 అవర్స్ వేయడానికి ఫోన్ చేసిన అందు వారిని ఒక సిస్టర్ లాగా, ఒక డాట్ ఈరోజు అనగా ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతాను. నాకు ఊపిరి ఉన్నంత వరకు నగే